హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన ఇంటికి కావాల్సిన ఇటుకలు తీసుకునే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయాల గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, చిన్న వీడియోనే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ముందుగా మనం ఇటుకల్లో చూడవలసింది ఏంటంటే ఇటుకల యొక్క రంగు అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బ్రిక్కు, ఈ బ్రిక్ రంగు చూసినట్లయితే మీరు మొత్తం కూడా మనకి మొత్తం రెడ్ కలర్లోనే ఉంది. బ్రిక్స్ అన్నీ కూడా ఇదే కలర్లో ఉన్నాయి. ఒక బ్రిక్ వచ్చి రెడ్ కలర్లో, ఒక బ్రిక్ వచ్చి బ్లాక్ కలర్లో, అట్లా అయితే లేవు. బ్రిక్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు, మొత్తం కూడా రెడ్ కలర్లోనే ఉన్నాయి. బ్రిక్స్ అన్నీ మీరు తీసుకునేటప్పుడు ఇదే విధంగా అన్నీ ఒకే రంగులో ఉండేటట్లయితే మీరు చూసుకోండి, ఇది ఒక పాయింట్. ఫ్రెండ్స్, అలాగే ఇటుకలు అన్నీ కూడా ఒకే సైజులో ఉండే విధంగా అయితే చూసుకోండి. ఒక ఇటుకరాయి కొంచెం చిన్నగా, ఒక ఇటుకరాయి కొంచెం పెద్దగా ఉన్నట్లయితే మనకి కట్టుబడి కట్టే దగ్గర కొంచెం తేడాలు అయితే వస్తూ ఉంటాయి. అలా కాకుండా బ్రిక్స్ అన్నీ కూడా ఒకే సైజులో అయితే ఉండేటట్లయితే మీరు చూసుకోండి, ఇది ఒక పాయింట్ ఫ్రెండ్స్. అలాగే మనకేంటంటే ఇటుకలు అనేవి మనకి స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా అని కూడా మనం ఖచ్చితంగా అయితే తెలుసుకోవాలి. మన సైడ్ మొత్తం కూడా ఇప్పుడు మీరు చూస్తున్న ఇటుకరాలన్నీ కూడా మన సైడ్ ఇటుకలు అయితే ఈ విధంగా అయితే ఉంటాయండి. ఇందాక మీరు చూసిన ఇటుకలన్నీ అవి మన సైడ్ అయితే దొరకవు, ఇటు హైదరాబాద్ కానీ సిటీస్లో అయితే దొరుకుతాయి. మన సైడ్ దొరికే ఇటుకలన్నీ ఈ విధంగా అయితే ఉంటాయండి, మీరు చూసుకోవచ్చు. ఈ ఇటుకలు ఏంటంటే ఇవి మనకి గట్టిగా ఉన్నాయా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఇక్కడ చూస్తున్నారుగా ఫ్రెండ్స్, రెండు ఇటుకరాలు తీసుకొని ఒక రాయితో ఒకటి రెండు గట్టిగా కొట్టడం జరిగింది. అలా కొట్టినప్పుడు ఏంటంటే మనకి మెటాలిక్ సౌండ్ అయితే వస్తుందండి, అలా అంటే మెటల్ సౌండ్ అయితే వస్తుంది. అలా మెటల్ సౌండ్ వచ్చినట్లయితే మనకి రాయి అనేది స్ట్రాంగ్గా ఉన్నట్లు ఫ్రెండ్స్. అలాగే రాళ్ళు మనం గట్టిగా ఉన్నాయా లేదా అని చూసేటప్పుడు రాయికి రాయి కొట్టేటప్పుడు మనం రెండు రాళ్ళు ఒకే విధంగా అయితే పెట్టి కొట్టకూడదండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఒక రాయి అనేది మనం అడ్డంగా పెట్టి దానికి సెంటర్ మనం రెండో రాయి పెట్టి కొట్టినట్లయితే ఆ రాయి స్ట్రెంత్ ఉందా లేదా అనేది మనకి ఈజీగా అయితే అర్థమవుతుందండి. కరెక్ట్గా రాయి మనం సెంటర్లో కొట్టాం కదా, సెంటర్కి పగిలిపోయిందంటే ఆ రాయి వీక్గా ఉన్నట్లు. అలా పగలకుండా మనకి మెటల్ సౌండ్ అనేది వినిపించినట్లయితే ఆ రాయి మనకి స్ట్రాంగ్గా ఉందని మనం అర్థం చేసుకోవచ్చండి. అలా కాకుండా మనకేంటంటే డొల్ల డొల్లగా కొంచెం డోల్ డోల్గా సౌండ్ అనేది వచ్చిందనుకో, అలా ఉంటే అది ఇటుకరాయి అనేది గట్టిగా లేదని అర్థం ఫ్రెండ్స్. అలాగే మనకేంటంటే ఇటుకరాయి అనేది తీసుకొని ఒక రెండు మూడు అడుగులు ఎత్తు నుంచి పైకేసి కిందకైతే పడేసేయండి. అలా పడేసినట్లయితే మనం ఎలా వేసిన రాయి అలా ఉందంటే ఆ ఇటుకరాయి అనేది మనకి స్ట్రాంగ్గా ఉన్నట్లు, అదేవిధంగా ఆ ఇటుకరాయి అనేది పగిలిందంటే మటుకి అది కొంచెం వీక్గా ఉన్నట్లు మనం అర్థం చేసుకోవాలండి. మీరు ఇటుకరాలు అనేవి మీరు కొనుక్కునేటప్పుడు బట్టీ దగ్గరికి వెళ్ళి మీరు ఈ మూడు టెస్టులు అయితే మీరు ఈజీగా చేసుకోవచ్చు అండి. రాయితో రాయిని కొట్టి ఈజీగా చూసుకోవచ్చు, అదేవిధంగా రాళ్ళన్నీ ఒకే విధంగా ఉన్నాయా లేవా అనేది చూసుకోవచ్చు. లేదనుకుంటే రాయి ఎత్తేసినా సరే మనకి అదే విధంగా అయితే ఉండేటట్లు మనం చూసుకున్నట్లయితే మనకి సరిపోతుంది ఫ్రెండ్స్. అలాగే వాటర్ టెస్ట్ కూడా ఉంటుంది. వాటర్ టెస్ట్ అంటే అందరూ చేసుకోలేరు కాబట్టి మనం బట్టీ దగ్గరికి వెళ్ళి కొనుక్కునేటప్పుడు అయినా సరే మనం వాటర్ పెట్టి టెస్టింగ్ చేసి ఎన్ని చేసి మనం కొనుక్కోలేం కాబట్టి మీరు సింపుల్గా ఈ మూడు విషయాలు అయితే మీరు చూసుకుంటే సరిపోతుంది. వాటర్ టెస్ట్ ఏం మనకు అవసరం లేదు. ఈ మూడు పర్ఫెక్ట్గా ఉన్నాయంటే మీకు రాయి కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. అలాగే రాళ్ళన్నీ కూడా మనకి ఒకే నున్నగా అయితే ఉండాలండి. క్రాక్స్, పగిలిపోయిన గుంటలు గుంటలుగా పడి అట్లా ఉన్న రాళ్ళు అయితే మీరు తీసుకోకండి ఫ్రెండ్స్. ఇవన్నీ మాకు తెలుసులే, మీరు చెప్పేది ఏంటి, మాకు తెలియదా ఏంటి రాళ్ళు కొనుక్కునే వాళ్ళం అని చెప్పి కొంతమంది అయితే అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఫ్రెండ్స్, ఈ విషయాలు కూడా కొంతమందికి అయితే తెలియదు. అలా తెలియని వాళ్ళకి ఉపయోగపడతాయి అని చెప్పి మేము ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి తెలిసిన వాళ్ళకైతే ఈ వీడియో వల్ల ఎటువంటి ఉపయోగం అనేది ఉండదండి. తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూస్తారో వారికి మాత్రం ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మటుకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము తప్పకుండా చేయడానికి అయితే మటుకి ప్రయత్నిస్తాం అన్నమాట.